తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అధ్యాయం ఐదు ఐదు పాటు మెదడు ఆపరేషన్ చేసి బయటకొచ్చిన డాక్టర్ని తల్లిదండ్రుల ఆత్రంగా కండిషన్ ఎలా ఉందని అడిగారు అబ్బాయి బ్రతుకుతాడు నో వర్రీ అన్నాడు డాక్టర్ అబ్బాయి కాదు అమ్మాయి అమ్మాయి అన్నారు వాళ్ళు అమ్మాయా గుడ్ ఆపరేషన్ సక్సెస్ అంటూ మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు డాక్టర్ అతడి వృత్తికి సంబంధించినవాడు జనానికి కాదు కొందరంతే వారి వృత్తికే సంబంధించి ఉంటారు కుటుంబానికి కాదు గణేష్ ప్రసాద్ లో ఉన్న వాళ్ళందరూ లాయర్లు డాక్టర్లు రాజవంశస్థులైన కళాకారులు ఉన్నతాధికారులు నా తల్లిదండ్రులు సంస్కారవంతులే కాని కాలేజీ డిగ్రీలు లేనివారు అంతేకాకుండా మా నాన్న చిన్న హోటల్ యజమాని మన సంఘంలో హోటల్ నడిపే వారికి అంత పరపతి ఉండదు మా నాన్నకి ఈ విషయం బాగా తెలుసు అందుకే ఎప్పుడూ మాతో వాళ్ళని చూసి నేర్చుకోండ్రా గొప్పవాళ్ళంటే అలా ఉంటారు అలాంటి పొరుగు లభించినందుకు మీరెంతో గర్వించాలి కాస్తైనా నేర్చుకోండి అనేవాడు మా ఇరుగు పొరుగు వారు మమ్మల్ని కాని నాన్నని కాని ఎప్పుడూ తక్కువగా చూడలేదు తాము వేరు మేము వేరు అనే భావన రానివ్వలేదు విద్యారహితుడైన నాని వ్యక్తిత్వంలో గొప్పతనాన్ని మాకన్నా ఎక్కువగా వాళ్ళు గుర్తించారు అనుకుంటాను నాన్నకి టైం సెన్స్ ఎక్కువ తెల్లవారుజామునే ఆయన హోటల్ కి వెళ్లే సమయం హోటల్ కట్టేసి తిరిగి వచ్చే సమయం చూసి వాచీలు సరిచేసుకోవచ్చు అని కూడా అంటుండేవారు పుట్టుకతోనే ప్రతి మనిషికి ప్రకృతి సమయాన్ని ఉచితంగా ఇస్తుంది కానీ దాని ధర అమూల్యమని తెలుసుకున్న వారే జీవితంలో పైకి వస్తారు దాన్ని ఇనపెట్టెలో దాచిపెట్టలేం కానీ దాన్ని సరిగ్గా వాడుకున్న వారికి మరింత ఐశ్వర్యాన్ని దాచుకోవటం కోసం అది మరిన్ని ఎన్నెపెట్టెల్ని ఇస్తుంది తెల్లధోతి మీద తెల్ల చొక్కా చేతికి ఫ్యాబర్ వాచ్ అదే ఆయన వస్త్రధారణ ఆయనకు చెడు అలవాట్లు లేవు సాధారణంగా రెస్టారెంట్లో గల్లాపెట్టె దగ్గర కూర్చునే వాళ్ళు బుగ్గనిండా కారాకిళ్లి బిగించి పది నిమిషాలకు ఒకసారి బయటికెళ్లి ఉమ్మేసి రావటం ఆ రోజుల్లో పరిపాటి అటువంటిది నాన్నకి కనీసం ఒక్క పొడి కూడా వేసుకునే అలవాటు కూడా రాలేదు చిన్నతనంలో నాన్నని మేము ఎక్కువగా ఇంట్లో చూసేవాళ్లం కాదు ఆయన వచ్చే సమయానికి నిద్రపోతూ ఉండేవాళ్లం అదే విధంగా పొద్దున్నే ఆయన హోటల్కి వెళ్ళే వెళ్లే సమయానికి మంచి నిద్రలో ఉండేవాళ్లం పని ఒత్తిడిలో నాన్న ఎక్కడికి వెళ్లేవారు కాదు పెళ్లిళ్ళకి వెళ్లటానికి కూడా విముఖంగా ఉండేవాడు కానీ అంత్యక్రియలకు మాత్రం తప్పక హాజరయ్యేవాడు ఒక మనిషి తాలూకు ఆఖరి ప్రయాణం అది అతనితో పాటు శ్మశానం వరకు ప్రయాణం చేయటం మన విధి అనేవాడు పక్కింట్లోనే కాదు ఆ వీధిలో ఎవరి చనిపోయినా ఎంత దూరపు బంధువు చనిపోయినా ఆయన తప్పక హాజరయ్యేవాడు అంతేకాదు అవసరమైతే ఆ తర్వాత ఆ కుటుంబానికి ధన సహాయం కూడా చేసేవాడు నవలల్లో మాత్రమే మంచివాళ్ళు హీరోలుగాను చెడ్డవాళ్ళు విలన్లుగానూ ఉంటారు కానీ ఇది నా కథ నా తండ్రి తాలూకు కోపాన్ని ఒకవైపు దయాగుణాన్ని మరోవైపు యథాతథంగా చూపించాలనేదే నా ప్రయత్నం అంతే తప్ప ఆయన హీరోనో విలన్నో చేయాలని నా ఉద్దేశం కాదు మా తండ్రి పట్ల మాకున్న గౌరవంలో భయమే ఎక్కువ ఉండేది మా అయితే దరిదాపుల్లో ఉండేవాడు కాదు మా నాన్న ఉత్తరం వైపు ఉంటే అతడు దక్షిణం వైపు పని కల్పించుకునేవాడు మా పట్ల మా నాన్నకి ఎన్నో ఆశలుండేవి మేము వాటిని పూర్తిగా తీర్చలేకపోయేవాళ్లం మాలో ఎవ్వరికీ క్లాసు ఫస్ట్ వచ్చేది కాదు బహుశా ఆ ఇరిటేషన్ వల్లనేనేమో ఆయన మా మీద అంతగా కోపాన్ని ప్రదర్శిస్తుండేవాడు రోలరు బత్తం కర్ర ఏది పడితే అది ఒకసారి మా పెద్దక్కైనా ఆయన వైరుతో కొట్టాడు నాలుగు రోజులు మంచం మీద ఉండవలసి వచ్చింది నాన్న కోపం తాలూకు ఘాతాలు మాకే కాదు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన అమ్మకి కూడా పొరపాటున అప్పుడప్పుడు తగిలేవి కానీ చూడండి నాన్న గురించి అమ్మని అడిగితే ఆమె ఒకే మాట చెప్తుంది ఆయన దేవుడు నాన్నలో కేవలం మంచితనాన్ని మాత్రమే ఆమె చూసింది ఆయన కోపానికి ఆమె ఎప్పుడూ అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఇంతకన్నా గొప్ప పాజిటివ్ థింకింగ్ ఇంకేముంటుంది బహుశా ఈ కారణాల వల్లే అమ్మంటే అంతర్గతంగా నాకు అమితమైన ప్రేమ పెంపొందింది ఆ రోజుల్లో నేను గుర్తించలేదు కానీ అలాంటి అమ్మ దొరకటం అదృష్టం నా తర్వాత మరొక ముగ్గురు పిల్లలు పుట్టారు ఆఖరి నిమిషం వరకు అంటే ఒంట్లో ఓపుకున్నంత వరకు ఆమె ఇంట్లోనే పనిచేస్తుండేది పెద్ద హడావుడేమీ లేకుండా ప్రసవానికి ముందు హాస్పిటల్ కు వెళ్లేది కొన్ని రోజుల్లో తిరిగొస్తానని మాకు చెప్పేది అప్పుడు మా నాన్న మరింత పొద్దున్నే లేచి మాకు వంట చేసేవారు మేమందరం ఆయనకి సహాయం చేసేవాళ్లం ఆ రకంగానే నేను అన్నం వండటం ఆమ్లెట్లు వేయటం చాలా చిన్నతనంలోనే తెలుసుకున్నాను మా అమ్మ వచ్చేటప్పటికి మా ఇంట్లో సభ్యుల సంఖ్య మరొకటి పెరిగేది వారసత్వం అంటే ఏమిటి ఆస్తులు పంచుకోవటం కాదు పెద్దలు పూర్వీకులు మన కోసం సంపాదించి ఇచ్చిన జ్ఞానానికి ధనానికి మనం పెంపొందించుకున్న దయాగుణాన్ని నైతిక విలువల్ని సాంఘిక నిబద్ధతని మరికొంత కలిపి కిందితనానికి అందించటమే వారసత్వం అంటే మా పక్కిళ్లలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పిండి వంటల కోసం అమ్మని పిలిచేవారు ఎవరినీ కాదనేది కాదు అమ్మ చాలా బాగా వంట చేస్తుంది అందులో ఏ సందేహం లేదు అంతేకాదు కావలసిన దానికన్నా ప్రతిరోజు కాస్త ఎక్కువ వండేది ఇంటికొచ్చిన వాళ్ళెవరూ ఏదో ఒకటి తినకుండా వెళ్ళే వాళ్ళు కాదు అందరికీ పెట్టిన తర్వాతే తను తినేది పుట్టింట్లో పది మంది సభ్యుల మధ్య పెరగటం వల్ల బహుశా తనకి ఈ గుణం అబ్బి ఉంటుంది నాకు కూడా అదే అలవాటు వచ్చింది నా పిల్లలకు కూడా పక్క వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు చిన్న చాక్లెట్ ముక్క కూడా నోట్లో పెట్టుకోరు నా ఉద్దేశంలో వారసత్వం అంటే అది పెద్దవాళ్ళ యొక్క మంచి గుణాన్ని పుణికిపుచ్చుకోవటం ఈ విషయంలో మాత్రం ఈ అలవాట్లు నేర్పినందుకు నేను నా వారికి జీవితాంతం రుణపడి ఉంటాను మొత్తం మేము ఆరుగురం ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు స్వతహాగా నేను మా సోదరుల కన్నా అక్కా చెల్లెళ్లతోనే ఎక్కువ చనువుగా ఉంటాను మా అన్నా తమ్ముళ్ల మధ్య గొప్ప సయోధ్య ఎప్పుడూ లేదు అంతేకాదు నాకు నా చిన్న తమ్ముడు శివానందికి మధ్య ఎప్పుడూ ఒక శత్రుత్వమే ఎప్పుడూ తమ పిల్లల్లో ఒకరిని మరొకరితో పోల్చకూడదు ఇది నేను నా జీవితానుభవంలో నేర్చుకున్నాను మమ్మల్ని మా తల్లిదండ్రులు ఎక్కువ పొగిడే కొద్దీ శివానందులో మా పట్ల వ్యతిరేక భావం తన పట్ల ఆత్మన్యూనత పెరుగుతూ వచ్చింది ఆ తర్వాత అది మా మధ్య మహావృక్షమే నిలిచింది మా ఇంటి చుట్టుపక్కల వాళ్లతో బంధువులతో ముఖ్యంగా స్కూల్లో టీచర్లతో నేను చాలా కలివిడిగా ఉండేవాణ్ణి క్లాస్ నాకు ఎప్పుడూ మొట్టమొదటి మార్కు రాకపోయినా నాటకాల వల్లనైతేనే ఆటల్లో ఉన్న ప్రావీణ్యం వల్లనైతేనే నన్ను మా టీచర్లు క్లాస్లోనూ బయట బాగా పొగుడుతూ ఉండేవారు ఆ విటల్ని చూడు ఆ విటల్లాగా నేర్చుకోవచ్చుగా అని తరచూ అంటూ ఉండడం వల్ల శివానందులో బహుశా ఒక రకమైన కసి పెరిగి ఉంటుంది మా కుటుంబ విషయాలు గాని మా తమ్ముడి గురించి గాని నేనెంతగా చెప్పకూడదు నా గురించి నేను నా ఆత్మకథలో ఇలా పొగుడుకోకూడదు కానీ ఈ పుస్తకం చదివి తల్లిదండ్రుల్లో కొందరైనా పిల్లల గురించి ఎటువంటి పనులు చేయకూడదో ఇద్దరి మధ్య ఎటువంటి పోలికలు తేకూడదో తెలుసుకుంటారని ఇదంతా రాస్తున్నాను ఇంట్లో పెద్దవాళ్ళందరితోనూ ఇటువంటి తిరస్కార మాటలు వింటున్న కొద్దీ శివానంద్ మరింత మొండిగా తయారయ్యాడు నువ్వే నా హీరోవి నేను ఎలా హీరో అవుతానో చూస్తూ ఉండు అనే మనస్తత్వాన్ని పెంపొందించుకున్నాడు ఆ తర్వాత అతను హీరో అయ్యాడు మా మధ్య కాదు అదే వీధిలో ఉండే పని పాటాలేని రౌడీల మధ్య మేం వీధిలో క్రికెట్ ఆడుతున్నప్పుడు మాలో ఎవరు అతడిని అవుట్ అయినట్లు ప్రకటించే ధైర్యం చేయలేకపోయేవాళ్లం వికెట్ల ముందు పడుకునేవాడు లేదా ఒక వికెట్ తీసుకుని వెళ్లిపోయేవాడు పక్కింటి వాళ్లు ఆరేసుకున్న ఒడియాలు అప్పడాలను దొంగతనంగా తినేవాడు లేదా వాళ్ళ ఇంటి ముందు గడియ పెట్టేసి అక్కడి నుండి వెళ్లిపోయేవాడు ఒక రోజు వాడికి ఎంత కోపం వచ్చిందంటే మా చెల్లి కడుపు మీద అట్లకాడతో కాల్చాడు ట్రీట్మెంట్ కోసం డాక్టర్ ఇంటికి పిలవాల్సి వచ్చింది నాన్నగారి నుంచి వాడిని రక్షించడం కోసం అమ్మతో పాటు మేము కూడా ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వచ్చింది అయినా వాడు మారలేదు మా బాల్యాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది పిల్లల్ని కొట్టడం వల్ల కానీ దండించటం వల్ల కానీ వాళ్ళు బాగుపడరు వాళ్ళు మరింత మొండిగా తయారవుతారు పిల్లలు చేసిన తప్పుల్ని తండ్రికి తెలియకుండా దాయటం మరింత పెద్ద తప్పు వాస్తవం నుంచి దూరం పరిగెత్తుకుని పోవటం సమస్యకి పరిష్కారం కాదు ఇదే కథని నేను కాకుండా మా తమ్ముడు రాస్తే బహుశా మరోలో చిత్రీకరించి ఉండేవాడేమో కానీ ఒకటి మాత్రం నిజం మా ఆరుగురి పిల్లల్ని గొప్పవాళ్ళని చేయాలని నా తల్లిదండ్రుల తాపత్రయం వారు చేసే ప్రతి పనిలోనూ దండనలోనూ ప్రేమలోనూ ఇది కనబడేది వాళ్ళు తమ జీవితాన్నంతా దాదాపు ఒక లక్ష్యం నెరవేర్చడం కోసమే ఖర్చు పెట్టారు కోట్లు ఖరీదు చేసే ఆర్కిడ్ హోటల్ ప్రారంభోత్సవ సమయంలో నా తండ్రి కళ్ళల్లో కదలాడిన ఆనంద దీనికి తార్కాణం రిబ్బన్ కత్తిరించి లోపలికి వెళ్తుండగా ఆయన నిశ్శబ్దంగా తన చేతిని నా చేతిలోకి తీసుకుని ప్రేమగా ఆప్యాయంగా వేళ్లతో నొక్కిన విధానం నా జీవితంలో చివరి వరకు మర్చిపోలేని ఒక మధురాతి మధురానుభూతి తమ పిల్లలు ఎవరు హోటల్ వ్యాపారంలోకి రావటం మా తండ్రికి ఇష్టం లేదు కానీ అమ్మకు మాత్రం మేము ఆయన వ్యాపారంలో సహాయపడాలి అని బాగా కోరికగా ఉండేది నా పెద్దన్నయ్య ప్రింటింగ్ కోర్స్ పూర్తి చేశాడు నేను ఇంజనీరింగ్ చదివాను మేమిద్దరం మా చదువుకు సరిపడా ఉద్యోగాల్లో స్థిరపడబోయే సమయంలో విధి ఒక చిత్రమైన ఆట ఆడి మా జీవితాన్ని మలుపు తిప్పింది అప్పటికే నాన్నకి రెండు హోటల్స్ ఉండేవి సన్మాన్ సత్కార్ ఆయనతో పాటు మరొక వ్యక్తి రెండు హోటల్స్ ని చూస్తుండేవాడు ఆయనంటే నాన్నకి అపారమైన నమ్మకం కానీ దురదృష్టవశాత్తు ఒక రోజు అతడు మమ్మల్ని ఘోరంగా మోసం చేశాడన్న విషయం తెలిసింది దానికి నాన్న అంత బాధపడలేదు కానీ అతడు మా అమ్మకి స్వయాన తోబుట్టువైన మా మామయ్య అవటం ఆయన మనసును కలిచివేసింది అతడు ఎంత గొప్ప నైపుణ్యంతో మోసం చేశాడంటే పీకల్లోతో మునిగిపోయే వరకు మాకెవరికీ ఆ విషయం తెలియదు నాన్నకి అదో పెద్ద షాక్ రెండో హోటల్ ప్రారంభించడం కోసం చేసిన అప్పులు ఇంకా తీరనేలేదు ఒకవైపు నమ్మలేని నమ్మక ద్రోహం మరోవైపు తీర్చలేని అప్పు నాన్న దాదాపు పిచ్చెక్కిపోయాడు సరిగ్గా ఆ సమయంలోనే అమ్మ ఆయనకు బాసటగా నిలిచింది ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా ఒక శిఖరంలాగా నిలబడగలిగే శక్తి అమ్మకి ఉందని మొట్టమొదటిసారి నేను గ్రహించాను పంచుకుంటే తిరిగేది బాధ పెంచుకుంటే పెరిగేది మమత అమ్మ ద్వారా ఆ విషయం చాలా సార్లు రుజువయ్యింది కూడా మన ఇల్లు కారు మిగతా చిన్న చిన్న ఆస్తులు అమ్మేసైనా సరే అప్పులు తీర్చేద్దాం మీరేం బాధపడకండి అని అమ్మ నాన్నతో చెప్పడం నేను విన్నాను అప్పటి నుంచి నేను అన్నయ్య హోటల్స్ నడపటంలో నాన్నకి సహాయపడటం ప్రారంభించాం అన్నయ్య సన్మాన్ చూసుకునేవాడు నేను నాన్నతో కలిసి సత్కార్ నిర్వహణలో తోడ్పడేవాణ్ణి ఇంట్లో ఎలా ఉండేవాడో హోటల్లో కూడా నాన్న అదే విధంగా ఉండేవాడు అయితే తొందరలో ఆయనలో ఒక కొత్త మనిషిని నేను చూడగలిగాను ఒక హోటల్ ని ఎంత గొప్పగా నడపవచ్చో ఆయన్ని చూసి తెలుసుకున్నాను రకరకాల కస్టమర్లు వచ్చేవారు నాన్న చాలా మందిని ఇంటి పేరుతో సహా గుర్తుపట్టేవాడు చిత్రం ఏమిటంటే ఆయన వాళ్లతో వాళ్ల భాషలోనే మాట్లాడేవాడు ఏడో క్లాస్ చదివిన నాన్న మరాఠీ గుజరాతీ హిందీ ఇంగ్లీష్ భాషల్లో తడబాటు లేకుండా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది తెలుసుకోవాలనే కుతూహలం మనిషికి ఎంత సహాయపడుతుందో అర్థమయ్యింది గతంలో చెప్పినట్లు హోటల్లో అన్ని రకాల స్థాయిల్లోనూ ఆయన పనిచేసేవాడు పిండి రుబ్బటం టేబుల్స్ క్లీన్ చేయటం సర్వింగ్ ఆ పైన క్యాషియర్ దాకా అన్ని విద్యలు ఆయనకి తెలుసు గర్వాల్ వంటకాలు తందూరి చేయటంలో నేర్పర్లు ఆ ఊరి నుంచి ఒక వంటగాన్ని తీసుకొచ్చారు నాన్న హోటల్ వ్యాపారం బాగుండాలంటే అన్నిటికన్నా ముఖ్యం పదార్థాలు బాగుండటం రెండోది శుభ్రత స్టాండర్డ్ నిలపకపోతే కస్టమర్లు రారనేది మొట్టమొదటి సూత్రం అందుకే తినుబండారాల రుచి విషయంలో నాన్న అంత శ్రద్ధ తీసుకునేవారు గర్వాల్ వంటవాడి దగ్గర స్వయంగా తందూరి వంటకాలన్నీ నేర్చుకుని మిగతా వారందరికీ ఆయన స్వయంగా నేర్పారు ఒక విద్యలో ప్రత్యేకత ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి తన వారికి నేర్పటం వేరు తను నేర్చుకుని స్వయంగా నేర్పటం వేరు ఇది చాలా ముఖ్యమైన తేడా ఇంట్లో మా పట్ల ఉన్నట్లు కాకుండా హోటల్లో పనిచేసే వాళ్ల పట్ల నాన్న అంతులేని సహనంతో ఓర్పుతో ఉండేవాడు మమ్మల్ని తిట్టినట్లు కాకుండా దగ్గరుండి పనులు ఎలా చేయాలో వారికి నేర్పేవాడు షష్టి పూర్తి రోజున ఆయన పేటల మీద కూర్చోకుండా వర్కర్లందరికీ బోనస్లు లు వాళ్ల భార్యలకి చీరలు వాళ్లకి సఫారీ సూట్లు కొనిపెట్టాడు సఫారీ అంటే గుర్తొచ్చింది మా సత్కార్ హోటల్ పక్కనే టైలరింగ్ షోరూమ్ ఉండేది దాని యజమానికి నేనంటే అభిమానం నాకాయన ఒక సఫారీ సూటు ఉచితంగా కుట్టించి ఇచ్చాడు ఆ రోజుల్లో అది సరికొత్త ఫ్యాషన్ దాన్ని చూసి నేను ఆనందంతో తబ్బిబ్బయ్యాను ఆయన షాపులోనే దాన్ని తొడిగి చూసుకున్నాను దాని మీద ఆయన కాస్త సెంటు కూడా చల్లి పంపించాడు నేను ఆనందంగా హోటల్ కి తిరిగి వచ్చాను కొత్త బట్టలతో పరిమళాన్ని వెదజల్లుతో నేను రావటం చూసి నా తండ్రి ఆశ్చర్యపోయాడు నాకొచ్చిన బహుమతి గురించి పెళ్లిబుకే ఉత్సాహంతో చెప్పాను ఆయన నుదుటి మీద గీతలు మరింత దట్టమయ్యాయి కోపంగా ఒక్క రూపాయి సంపాదన లేదు కానీ సఫారీ సూట్ వేసుకునే కోరిక మాత్రం ఉంది దానికి తోటి సెంటు కూడాను ముందొక రూపాయి సంపాదించు అది ఎంత కష్టమో తెలుస్తుంది అన్నాడు నేను బాధపడ్డాను అప్పుడే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను పార్ట్ టైం వ్యాపారం ఏదైనా చెయ్యాలని కాస్త కష్టపడి మందుల కంపెనీలో గ్లిజరిన్ అమ్మటానికి కాంట్రాక్ట్ సంపాదించాను దాంట్లో ఎనిమిది వేలు వచ్చింది అదే నా మొదటి సంపాదన ఆ రోజులో ఎనిమిది వేలంటే చాలా పెద్ద మొత్తమే కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు మా నాన్న మాటలే నా చెవుల్లో మారుమి ఒకటే ప్రశ్న నా విలువెంత ఇదే ప్రశ్నని నేను తరచూ వేసుకోవటం ప్రారంభించాను ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ తో ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాను ఇంటర్వ్యూ పిలిపొచ్చింది మొత్తం పదహారు మంది యువకులం ఉన్నాం నన్ను లోపలికి పిలిచారు నన్ను ఇంటర్వ్యూ చేసే పెద్ద అడిగాడు నాలుగు సాధారణ ప్రశ్నలు వెయ్యనా ఒక కష్టమైన ప్రశ్న వేయనా కష్టమైన ప్రశ్న వేయమన్నారు కోడి ముందా గుడ్డు ముందా ఆయన ప్రశ్నించాడు గుడ్డు అన్నాను నేను ఏమాత్రం తడబడకుండా కోడి ఎందుకు కాదు అవతలి వాళ్ళని ఇరుకున పెట్టాను అన్న నవ్వు ఆయన మొహంలో కదలాడింది ఇది మీ రెండో ప్రశ్న అన్నాను ఆయన మొహంలో నవ్వు మాయమైంది ఆ గదిలో ఒక్క క్షణం నిశ్శబ్దం రాజమేలింది ఆయన మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వేశాడు కరచాలనం చేసి బయటకు పంపిస్తూ నువ్వు నాకు నచ్చావు నీ ప్రతిస్పందన తెలివితేటలు కూడా బాగున్నాయి అన్నిటికన్నా నువ్వు నన్ను దెబ్బ కొట్టిన విధానం యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు నేను కూడా ఆయనతో అంత నిజాయితీగా ఉండదలుచుకున్నాను సారీ సార్ నాకు ఈ ఉద్యోగం వద్దు ఆయన మొహంలో విస్మయం కనబడింది అప్పుడు చెప్పాను మీ సమయం వృధా చేసినందుకు నన్ను క్షమించండి నా మార్కెట్ వాల్యూ ఎంత తెలుసుకోవాలని నా కోరిక నేను ఈ ఉద్యోగం చేయటానికి ఒప్పుకుంటే నాకెంత జీతం వస్తుందో చెప్పగలరా ఆయన నవ్వుతూనే చెప్పారు సంవత్సరానికి యాభై వేలు ఆయనకి కృతజ్ఞత చెప్పి బయటకు వచ్చాను ఒక ఇంజనీర్గా నెలకి నాలుగు వేల కన్నా ఎక్కువ జీతం ఆ రోజుల్లో గొప్ప విషయమే ఏదేమైతేనే నా విలువ నాకు తెలిసింది సఫారీ సూట్ వేసుకోగలిగే అర్హత నాకుంది అనే నమ్మకం కలిగింది ఒకరోజు సాయంత్రం మా హోటల్కి ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు తైల సంస్కారం లేని జుట్టు మాసిపోయి చిరిగిన బట్టలు కాళ్ళకి చెప్పులు కూడా లేవు అటువంటి వాళ్లని సాధారణంగా లోపలికి అనుమతించము ఆ వ్యక్తిని మా వేటర్లు బయటికి వెళ్లిపోమని చెప్పటానికి సమీపిస్తుండగా నాన్న వెళ్లి అతని దగ్గర కూర్చున్నారు సేపు సంభాషించిన తర్వాత కౌంటర్లో కూర్చున్న నాతో ఓ ఇరవై వేల రూపాయలు పట్రా అన్నాడు నాకొక్క క్షణం అర్థం కాలేదు నాన్న వేటర్ని పిలిచి ఆ వ్యక్తికి ఏం కావాలో సప్లై చేయమని చెప్పి నా దగ్గరకు వచ్చాడు ఈలోపు డబ్బు లెక్కపెట్టి ఆయనకిస్తూ ఎందుకు అని అడిగాను చాలా సంవత్సరాల క్రితం నాకు చాలా డబ్బు అవసరం వచ్చింది ఎవరూ పది రూపాయలు కూడా ఇవ్వలేదు అప్పుడు ఇతడు నాకు సహాయం చేశాడు ఆ రోజే గాని తన సహాయం చేయకపోయి ఉంటే ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు నాన్నకి డబ్బు అందిస్తూ చాలా క్యాజువల్ గా ఎంతించాడు అని అడిగాను వంద రూపాయలు నా చెయ్యి అప్రయత్నంగా సగంలో ఆగిపోయింది నాన్న దాన్ని గమనించలేదు ఆ రాత్రి ఇంటికి తిరిగొస్తుండగా సాయంత్రం నుంచి నా మనసులో కదలాడుతున్న ప్రశ్నని ఆయన ముందుంచాను ఎప్పుడో వంద రూపాయలు సాయం చేసినందుకు ఇప్పుడు ఇరవై వేలా నా తండ్రి నా వైపు కన్నార్పకుండా కొద్దిసేపు చూశాడు నాకెందుకో మనసులో ఒక ఇబ్బందికరమైన భావం కదలాడింది తలదించుకున్నాను నా తటపటాయింపు అర్థం చేసుకున్నట్లుగా ఆయన నా భుజం మీద చేయి వేశారు అలా చేయి వేయటం ఆ మధ్య చాలా తక్కువసార్లు జరుగుతూ ఉంటుంది ఆయన అన్నాడు ప్రతిదాని డబ్బుతో కొలవలేమురా ఎంతిచ్చాడు అన్నది కాదు ప్రశ్న అది నాకు ఎంత సాయం చేసింది అన్నది సమాధానం నేను మరణించిన తర్వాత అయినా సరే ఆయన ఎప్పుడు వచ్చినా ఏం కావాలన్నా కాదనవద్దు ఎందుకో తెలియదు తెలియదుగాని నా కళ్ళు తడి అయ్యాయి మనిషికి అన్ని జబ్బుల్లోకి ప్రమాదకరమైనది గుండె జబ్బు అంతకన్నా పెద్దది గుండెల్లో దయలేకపోవటం నా తల్లి కూడా ఇలాగే ప్రవర్తించేది ఒక ముసలావిడికి ఆవిడ పెద్ద నోటు అందించడం చూశాను ఐదు వందల నోట వెయ్యి నోట నాకు స్పష్టంగా తెలియదు దాని గురించి అమ్మను అడిగినప్పుడు చెప్పింది నా చిన్నతనంలో తిరునాళ్ళకి తీసుకెళ్లి చిన్న చిన్న బహుమతులు కొనిపెట్టేది చౌకవే కాని నా తాహతుకి మించినవి నానా సాంఘిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనేవాడు అయితే దానికి పబ్లిసిటీ ఇచ్చేవాడు కాదు సహాయం కోసం వచ్చిన వాళ్ళని ఖాళీ చేతులతో పంపించేవాడు కాదు ఆయన దగ్గరికి సలహాల కోసం కూడా వచ్చేవాళ్లు ఒక సంఘటన నాకింకా బాగా గుర్తుంది తన మిత్రుడు కూతురికి ఆయన ఒక సంబంధం చూశాడు అది సెటిల్ అయింది కొద్ది రోజుల్లో వివాహం అనగా ఆ అమ్మాయి తండ్రి విచారంగా వచ్చి ఈ సంబంధం వదులుకోక తప్పెట్టలేదు పెళ్లి కొడుకు కఠినంగా కారు అడుగుతున్నాడు అన్నాడు కారు కాదు కదా కనీసం మోటార్ సైకిల్ కూడా కొనిపెట్టగలిగే తాహతు ఆయనకి లేదు నాన్న ఆయన ఓదారిస్తూ బాధపడకు వీలైతే ఆ పెళ్లి కొడుకుని ఒకసారి నా దగ్గరికి తీసుకురాగలవా అన్నాడు కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మా హోటల్కి వచ్చారు నాన్న పెళ్లి కొడుకు కాఫీ స్వయంగా అందించి పక్కన కూర్చున్నాడు ఆ కాఫీ మామూలు కన్నా కాస్త ఎక్కువ వేడిగా ఉంది కుర్రవాణ్ణి తనతో కాసేపు కూర్చోబెట్టుకోవటం కోసం ఆ విధంగా ఆవిర్లు కక్కే కాఫీ ఇచ్చాడు అనుకున్నాను కాసేపు సంభాషణ జరిగిన తరువాత పెళ్లికి కానుకగా కారు ఇచ్చిన పక్షంలో నీవు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లేగా అని అడిగాడు నాన్న దూరం నుంచి వింటున్న నాకు ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిపోయింది కొంపతీసి ఈయనగానే ఆ కారుని బహుమతిగా ఇస్తాడా అని మనసులో అనుకున్నాను ఆ అబ్బాయి తలూపాడు నాన్న తన స్నేహితుడి వైపు తిరిగి శుభలేఖలు ప్రింట్ వేయించు అని ఆయన వెళ్లిపోయాక పెళ్ళికొడుకుని అడిగాడు ఎందుకు మామూలు కారు అడుగుతున్నావు మెర్సిడీస్ అడగొచ్చు కదా అసాధ్యం వాళ్ళు ఇవ్వలేరు నిజానికి ఆ కారు కూడా నేను అడగలేదు అమ్మ అడిగింది ఎవరు బలవంత పెడితేనే అడిగింది నీవు కదా అలా అడిగేటప్పుడు చిన్న కారు ఎందుకు పెద్ద కారే అడగొచ్చు కదా ఆ అబ్బాయి అయోమయం చెందినట్లు కనబడ్డాడు చిన్న కారు పెట్టుకోవటానికే మా ఇంట్లో చోటు లేదు పెద్ద కారు ఎలా అడగను అలాంటప్పుడు కారు పెట్టుకోవడానికి గ్యారేజీ కూడా అడగొచ్చు కదా నాన్న ఒక ఉచిత సలహా ఇచ్చాడు చిన్న కారు ఇవ్వటానికే వాళ్ళకి తాహతు లేనప్పుడు పెద్ద కారు దాని కోసం గ్యారేజీ ఎలా ఇవ్వగలరు అసహనంగా ప్రశ్నించాడు ఆ అబ్బాయి ఆ సమస్య నీది కాదు వాళ్లది కదా వాళ్ల చేత అన్నీ ఇప్పించే పూచీ నాది అన్నాడు నాన్న ఆ అబ్బాయి అనుమానంగా అయితే మీరు వాళ్లకి ఆ డబ్బు ఇవ్వబోతున్నారా అని అడిగాడు అవును అప్పుగా నాన్న మరింత తాపీగా చెప్పాడు ఆ అబ్బాయి తల అడ్డంగా ఊపుతూ తిరిగి తిరిగివ్వగలరు వాళ్ళకంత స్తోమత లేదు అన్నాడు అప్పుడు నవ్వాడు నాన్న నీకు జీవిత రహస్యం చెబుతాను విను ఏ కూతురు కూడా తన తండ్రి అప్పుల్లో ఉండగా చూడటానికి ఇష్టపడదు తన కోసం చేసిన అప్పులైతే వీలైనంత తొందరగా తీర్చేయాలి అని అనుకుంటుంది అందులోనూ తన భర్త లాస్ అండ్ టుబ్రో లాంటి పెద్ద కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుడైతే మరింత తొందరగా తీర్చేయాలనుకుంటుంది నీ దగ్గర తనకి భారీగా స్థానం రాగానే రోజుకో వంద రూపాయలు నీ డబ్బు తీసి దాస్తూ ఉంటుంది ఆ విధంగా నేను మీ మామగారి అప్పుల్ని నీ భార్య ద్వారా నీ నుంచి వసూలు చేసుకుంటానన్నమాట అన్నాడు పెళ్ళికొడుకు మొహం పాలిపోయింది అతడు నిజాయితీగా సిగ్గుపడటం నేను స్పష్టంగా గమనించాను బహుశా నాన్న మాటల్లో అర్థం అతడికి అవగతమే ఉంటుంది ఆ తర్వాత కట్నం లేకుండా వాళ్ల వివాహం జరిగింది సంవత్సరం తిరిగేసరికి అతడు తండ్రి అయ్యాడు పిల్లవాడి నామకరణోత్సవానికి నా తండ్రితో పాటు నేను కూడా వెళ్లాను ఆశీర్వాదం కోసం ఆ పిల్లవాడిని అందించినప్పుడు నాన్న అతడి వైపు చూస్తూ మెర్సిడీస్ కార్ కన్నా నీ పిల్లవాడు అందంగా ఉన్నాడు కదూ అన్నాడు అతడు మనస్ఫూర్తిగా హాయిగా బిగ్గరగా నవ్వేశాడు ఆ తర్వాత ఈ కథని చాలా మందికి చెప్పాడు కూడా మనం ఏ విత్తనం వేస్తే అదే పంట వస్తుంది ఒక మంచి ఆలోచనని విత్తనం వేస్తే దాని ఫలితం కూడా అంతే సానుకూలంగా ఉంటుంది వ్యాపారము నిజాయితీ కలిసి పని చేయవని చాలా మంది అభిప్రాయం కానీ మా నాన్న దానికి వ్యతిరేకమైన ఉదాహరణ దీని గురించి సంఘటన కూడా నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది బొంబాయిలో చాలా పెద్ద మీటింగ్ ఒకటి జరిగింది ప్రసిద్ధ న్యూస్ పేపర్ యజమాని రామ్నాథ్ గోయంక వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు సభ అయిపోయిన తర్వాత చాలా ఆహార ధాన్యాలు మిగిలిపోయాయి కొన్ని నెలల తర్వాత వాటిని తిరిగి అమ్మేయటం కోసం మేనేజర్ని ఆ పనికి పురమాయించాడాయన ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కానీ గోయంక మా తండ్రికి ఫోన్ చేసి నా వద్ద మీటింగ్ తాలూకు చాలా వస్తువులు పప్పు దినుసులు మిగిలిపోయాయి నీకు కావాలంటే కట్టి తీసుకో అని చెప్పాడు మా నాన్న వాటన్నిటికీ లెక్క కట్టి లక్షా ఇరవై ఐదు వేలు అని బడ్జెట్ ఇచ్చాడు గోయంక విస్మయంతో కానీ మా మేనేజర్ పదిహేను వేల రూపాయల కన్నా ఎక్కువ రాదని చెప్పాడే అన్నారు మేనేజర్ని పెట్టడం ఇష్టం లేక మా నాన్న నేను ఇప్పటి ధర లెక్క కట్టాను అన్నాడు ఆయన ఉద్దేశం తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు గోయంక నవ్వి ఊరుకున్నాడు సత్కార్ ఆ రోజుల్లో మంచి పేరు పొందడానికి ఈ నిజాయితీయే కారణమని నా ఉద్దేశం రూపాయి ఖర్చు పెట్టిన కస్టమర్కి రూపాయి విలువ లభించేది కల్తీ లేని నెయ్యి స్వచ్ఛమైన అల్లం చట్నీ కొబ్బరి పచ్చడి పాలమేగడ లాంటి ఇడ్లీ ఇవే ఆ హోటల్ గుడ్ విల్ వీటితో పాటు శుభ్రత ఆలస్యం లేని సర్వీసు మరో విశిష్ట లక్షణాలు సత్కార్ హోటల్లో నేర్చుకున్న ఈ ట్రైనింగ్ నే నేను ఆ తర్వాత స్టార్ హోటల్లో కూడా ప్రవేశపెట్టాను అక్కడ వేటర్లందరికీ యూనిఫామ్ తో సహా మెడలో ఒక వాచి కూడా ఉంటుంది పన్నెండు నిమిషాల మెను అని మా హోటల్లో కొన్ని పదార్థాలు ఉన్నాయి వాటిని ఆర్డర్ చేసి పన్నెండు నిమిషాల్లోగా మా వాళ్ళు దాన్ని సర్వ్ చేయలేకపోతే ఆ పదార్థాలకి బిల్లు వేయబడదు మా విజయ రహస్యాల్లో ఇదొకటి అధ్యాయం ఐదు సమాప్తం మా ఆడియో బుక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి